ఈ వీడియోలో మనం క్వెరీయింగ్ రిలేషనల్ డేటా ఇన్ డిబిఎంఎస్ నేర్చుకోబోతున్నాము. అసలు క్వెరీ అంటే ఏంటి? క్వెరీ ఈజ్ ఏ క్వశ్చన్ ఫార్ములేటెడ్ ఫర్ రిలేషన్ ఆర్ టేబుల్ టు రిట్రైవ్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టేబుల్. క్వెరీ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక ఫార్ములా అనమాట. అది మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఆ డేటాలో నుంచి మనకు కావాల్సిన డేటాని రిట్రైవ్ చేయడానికి అంటే తీసుకోవడానికి వి యూజ్ క్వెరీ. క్వెరీ మీన్స్ క్వశ్చన్. ఓకే, ఏ రిలేషనల్ డేటాబేస్ క్వెరీ ఈజ్ ఏ క్వశ్చన్ అబౌట్ ద డేటా అండ్ ద ఆన్సర్ కన్సిస్ట్ ఆఫ్ న్యూ రిలేషన్ కంటైనింగ్ రిజల్ట్. ఇప్పుడే చెప్పినాను కదా, రిలేషనల్ డేటాబేస్లో క్వెరీ అంటే క్వశ్చన్. ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏముంటుందంటే అది కూడా ఒక టేబుల్, మనం ఏదైతే అడిగినామో దాని యొక్క రిజల్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆర్ యూజ్డ్ టు ఫ్రేమ్ క్వెరీస్. ద మోస్ట్ పాపులర్ ఈజ్ ఎస్క్యూఎల్. సో మనకు డేటాబేస్ని క్వెరీ చేయడానికి అంటే మనకు కావాల్సిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేసుకోవడానికి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ చాలా లాంగ్వేజెస్లో ఎక్కువగా యూజ్ చేసే మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే వి నో దట్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ గురించి తెలుసుకోవాలంటే మన దాంట్లో ఒక ప్లేలిస్ట్ ఉంది ఎస్క్యూఎల్ అని చెప్పేసి, అందులో ఎస్క్యూఎల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ సింటాక్స్ తీసుకుంటే సెలెక్ట్ కాలమ్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సపోజ్ ఐ హ్యావ్ ఏ టేబుల్, స్టూడెంట్ అనే టేబుల్ ఉంది అనుకుందాం. సపోజ్ ఆ స్టూడెంట్ అనే టేబుల్లో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఇట్లా కాలమ్స్ ఉన్నాయి. అంటే ఒక 10 కాలమ్స్ ఉంటే, లేకపోతే ఈ 10ని మనం ఏమంటాం అట్రిబ్యూట్స్ ఉంటే, అందులో నాకు 3 మాత్రమే డిస్ప్లే కావాలి అనుకుంటున్నాను, స్టూడెంట్ నేమ్, రూల్ నెంబర్, ఏజ్. అప్పుడు ఏం చేస్తాం, సెలెక్ట్ స్టూడెంట్ నేమ్, రూల్ నెంబర్, ఏజ్, ఈ 3 మాత్రమే రాస్తాం ఇక్కడ. ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి, టేబుల్ నేమ్, స్టూడెంట్ అనే టేబుల్ దగ్గర నుంచి. ఇది సింపుల్ బేసిక్ ఫార్మాట్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వెరీ, అంటే బేసిక్ ఫార్ములా ఆఫ్ ఎస్క్యూఎల్ క్వెరీ అనుకోవచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఇక్కడ ఫ్రమ్కి స్టార్ లేదు, ఈ స్టేట్మెంట్లో ఫ్రమ్కి స్టార్ ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇక్కడ స్టార్ లేదు అంటే ఇక్కడ ఏమేమి కాలమ్స్ అయితే ఇచ్చామో అవి మాత్రమే డిస్ప్లే చేస్తుంది. బట్ స్టార్ ఫ్రమ్ అన్నప్పుడు టోటల్ టేబుల్ ఆఫ్ స్టూడెంట్, అంటే స్టూడెంట్ అనే టోటల్ టేబుల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్ని చూపిస్తుంది అనమాట. ద అబోవ్ క్వెరీ గివ్స్ ద టేబుల్ స్టూడెంట్ యాజ్ రిజల్ట్. సో స్టూడెంట్ టేబుల్లో ఏవైతే డేటా ఉందో అది మొత్తం చూపిస్తుంది. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇంకో ఎగ్జాంపుల్ అది తీసుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయర్ వేర్ ఈఎంపీ నెంబర్ ఈక్వల్ టు 50. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వేర్ అనేది ఒక కండిషన్, ఆ కండిషన్ సాటిస్ఫై అయిన రో మాత్రమే, అంటే కండిషన్ సాటిస్ఫై చేసిన టపుల్ మాత్రమే మనకు అవుట్పుట్గా వస్తుంది. ద అబోవ్ క్వెరీ గివ్స్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎంప్లాయ్ విత్ నెంబర్ 50. అంటే 50 అనే ఎంప్లాయ్ యొక్క ఆల్ ప్రాపర్టీస్, అంటే ఆల్ కాలమ్స్, అంటే ఎంప్లాయ్ నేమ్, ఐడి, డిపార్ట్మెంట్ నెంబర్, శాలరీ, ఏజ్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ బర్త్, ఇట్లా ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ యొక్క డేటా మనకు ఎంప్లాయ్ నెంబర్ 50ది వస్తుంది. ఓకే, ఇక్కడ స్టార్ ఫ్రమ్ అని ఇచ్చినామో అంటే ఇక్కడ కాలమ్స్ ఏం మెన్షన్ చేయలేదు, మీన్స్ అన్ని కాలమ్స్, స్టార్ ఉంది అంటే ఆల్ అని మీన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అంటే అన్ని కాలమ్స్, ఇక్కడ కొన్ని కాలమ్స్ లిస్ట్ ఏం మెన్షన్ చేయలేదు అంటే అన్ని కాలమ్స్ అని మీనింగ్, స్టార్ కూడా ఉంది కాబట్టి. వే డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10, అంటే ఎంప్లాయ్ అనే టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ 10లో వర్క్ చేసే వాళ్ళందరి డీటెయిల్స్ అన్ని కాలమ్స్ అంటే అన్ని ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ నేను అదే మెన్షన్ చేశాను చూడొచ్చు, సెలెక్ట్ స్టార్ ఇండికేట్స్ ఆల్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్. అంటే ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ని రిప్రజెంట్ చేసేది స్టార్. అలా కాకుండా కాలమ్ లిస్ట్ ఇస్తే స్టూడెంట్ నేమ్ అని కానీ ఐడి అని కానీ ఓన్లీ ఒకటి లేదా 2 కాలమ్స్ ఇస్తే అక్కడ స్టార్ అనేది మనం మెన్షన్ చెయ్యము లాస్ట్ స్లైడ్లో చూపించిన విధంగా. నెక్స్ట్ కంబైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ 2 టేబుల్స్. సో ఈ ఫ్రమ్ అనేది ఏం యూజ్ చేస్తారో అంటే వేర్ అనేది కానీ ఫ్రమ్ అనేది కానీ కంబైన్ ఇన్ఫర్మేషన్ అంటే 2 ఆర్ 3 టేబుల్స్ ఉన్నప్పుడు కూడా యూజ్ చేస్తాము. నెక్స్ట్ సెలెక్ట్
సారీ ఈ కంబైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టూ టేబుల్స్, అంటే రెండు టేబుల్స్ని కంబైన్ చేయడానికి మనం డాట్ అనేది యాక్సిస్గా యూజ్ చేస్తాం. సెలెక్ట్ ఎస్ డాట్ నేమ్, అంటే స్టూడెంట్ టేబుల్లో నుంచి నేమ్ని, ఎన్రోల్ ఐడిని, అండ్ సెలెక్ట్ స్టూడెంట్ ఎస్, ఎన్రోల్ ఈ, అంటే ఎన్రోల్మెంట్ అనే టేబుల్ నుంచి ఎన్రోల్ అనే ఆప్షన్ని, ఎన్రోల్ ఐడి అనే ఆప్షన్ని, స్టూడెంట్ అనే టేబుల్ నుంచి స్టూడెంట్ నేమ్ ఆప్షన్ని తీసుకోవాలి. సో అలా యాక్సిస్ చేయడానికి డాట్ అనేది యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్లో డాట్ యూజ్ చేసినాము అంటే మోర్ దెన్ వన్ టేబుల్ ఉంది అని అర్థం. అక్కడ ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక టేబుల్, ఎన్రోల్ అనేది ఇంకో టేబుల్, ఎన్రోల్డ్ అనేది. వేర్ ఎస్ఐడి ఈక్వల్ టు ఎస్ డాట్ స్టూడెంట్ ఐడి అండ్ గ్రేడ్ ఏ, అంటే ఇక్కడ గ్రేడ్ ఏ వచ్చిన స్టూడెంట్స్ యొక్క స్టూడెంట్ ఐడిలు మనకు డిస్ప్లే అవ్వాలి అని చెప్తున్నాం. సో ఇంకా ముందు ముందు వెళ్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ద అబౌ క్వెరీ గివ్స్ అస్ ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్, నేను నాకు చెప్తున్న విధంగా. అండ్ మనం ఈ క్వెరీస్లో, అంటే ఎస్క్యూఎల్ క్వెరీస్లో ఏమేం సింబల్స్ యూజ్ చేయొచ్చు అండ్ ఏమేం ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు, అంటే రిలేషనల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఆర్ నాట్ ఇలాంటి ఆపరేటర్స్ కూడా యూజ్ చేస్తాం, లాజికల్ ఆపరేటర్స్ అంటాం కదా వీటిని. అండ్ ఇన్ ఫ్యూచర్ మనకు ఇన్, నాట్ ఇన్ ఇలాంటివి కూడా చాలా మనం యూజ్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి సార్? మనం ఇందాక చెప్పుకున్నాం ఈ క్వెరీయింగ్ చేయడానికి, క్వెరీ అంటే క్వశ్చన్, ఆస్క్ టు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ క్వెరీయింగ్ చేయడానికి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఏమని చెప్తున్నాను నేను, ఎస్క్యూఎల్ అని చెప్పిన కదా. సో ఈ ఎస్క్యూఎల్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను నేను, బట్ ఎస్క్యూఎల్ కోర్స్ మొత్తం ఒక ప్లేలిస్ట్లో ఉంది నా ఛానల్లో, ఎస్వి టెక్నాలజీ ఈ ఛానల్లో చూడండి. ఓకే, ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ లెట్స్ యూ యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ డేటాబేసెస్. ఈ ఎస్క్యూఎల్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే డేటాబేస్ని యాక్సెస్ చేయొచ్చు, అంటే ఆల్రెడీ ఉన్న డేటాని మనం యూజ్ చేయొచ్చు అండ్ మ్యానిపులేట్ చేయొచ్చు. మ్యానిపులేట్ మీన్స్ చేంజెస్ కానీ, అప్డేట్స్ కానీ, ఆల్టర్స్ కానీ చేయొచ్చు. అండ్ ద ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఈజ్ కాల్డ్ యాజ్ సీక్వెల్, అంటే ఓల్డెన్ డేస్లో లేకపోతే ఫస్ట్ వెర్షన్స్లో దీన్ని ఏమని పిలిచేవాళ్ళంటే సీక్వెల్ అని పిలిచేవాళ్ళు. అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ 1970 బై ఐబీఎం కంపెనీ. ఈ ఎస్క్యూఎల్ని 1970లో ఐబీఎం కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఈజ్ టు స్టోర్, మ్యానిపులేట్ ఆర్ రిట్రైవ్ డేటా. ద మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే అసలు ఉద్దేశం ఏంటి అంటే డేటాని స్టోర్ చేసుకోవాలి అండ్ మనం అడిగినప్పుడు ఇవ్వాలి, అండ్ మధ్యలో ఏమైనా అప్డేట్స్ కానీ, చేంజెస్ కానీ, ఇన్సర్షన్స్ కానీ, డిలీషన్స్ కానీ ఉంటే చేయాలి. దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్క్యూఎల్, ఒక లాంగ్వేజ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట అది. అండ్ ఎస్క్యూఎల్ ఈజ్ యూజ్డ్ బై మోస్ట్ ఆర్టీబీఎంఎస్ యూజర్స్. ప్రజెంట్ ఉన్న ఆర్టీబీఎంఎస్ యూజర్స్లో ఎక్కువ మంది యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ ఏంటి, మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ లేదా మోస్ట్ వైడ్లీ యూజ్డ్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఫర్ ఆర్టీబీఎంఎస్ యూజర్స్ ఎస్క్యూఎల్. ఓకే, ఇన్ 1979 ఒరాకిల్ కార్పొరేషన్ ఇంట్రడ్యూస్డ్ ద ఫస్ట్ కమర్షియల్లీ అవైలబుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్క్యూఎల్. యాక్చువల్గా స్టార్ట్ అవ్వడం 1970లో ఇది డెవలప్ అయింది, బట్ కమర్షియల్లీ లాంచ్ అయింది మాత్రం ఒరాకిల్ కార్పొరేషన్ ద్వారా 1979లో. ఓకే, దిస్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఫ్యూచర్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ వల్ల మనకు యూజెస్ ఏంటి, దాని అడ్వాంటేజ్, లేకపోతే దాన్ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తున్నారు, వైడ్లీ యూజ్డ్ అని చెప్పాను కదా. ఎందుకు అంటే ఎస్క్యూఎల్ ఈజ్ ఏ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. సో మనకు లాంగ్వేజెస్లో టూ టైప్స్ ఉంటాయి, ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని చెప్పేసి, నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని చెప్పేసి. సో ఈ ప్రొసీజరల్ లాంగ్వేజ్లు అన్నీ కూడా కొంచెం సింటాక్స్లు ఇవన్నీ కూడా కొంచెం టఫెస్ట్గా ఉంటాయి అన్నమాట, నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా కొంచెం ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఈజ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్, ఇట్ ఈజ్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్, యూజర్స్ సచ్ వర్డ్స్ లైక్ సెలెక్ట్, ఇన్సర్ట్, డిలీట్. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది అర్థం కావడానికి, ఎందుకంటే ఇంగ్లీష్లోనే రాస్తున్నాం కాబట్టి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద వర్డ్స్, అంటే మనం ఇందాక చూసిన క్వెరీస్లో కూడా మనం చూడొచ్చు, సెలెక్ట్ అనేది మనకు తెలిసిన వర్డ్ ఫ్రమ్ అనేది మనకు తెలిసిన వర్డ్ వేర్ అనేవి మనకు తెలిసిన వర్డ్ ఇలాంటి మనకు తెలిసిన వర్డ్సే ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నాం. అండ్
ఇట్ సేవ్స్ టైమ్ టు రిట్రైవ్ ద డేటా అండ్ ప్రాసెస్. సో మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి డేటాని రిట్రైవ్ చేయడం అనేది చాలా ఈజీగా చేస్తుంది. సపోజ్ నాకు ఒక 1 lakh స్టూడెంట్స్ ఉన్నారు JNTU లో, లేకపోతే OU లో, ఈ 1 lakh స్టూడెంట్స్లో నుంచి ఎవరికైతే ఏ గ్రేడ్ వచ్చిందో వాళ్ళ లిస్ట్ కావాలి నాకు. అప్పుడు ఏం చేయాలి, ఈ 1 lakh స్టూడెంట్స్కి మనం సెర్చ్ చేయాలి ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళని అంటే మాన్యువల్గా మనకు చాలా టైం పడుతుంది. బట్ ఈ SQLలో మాత్రం వితిన్ 5 to 6 seconds లో ఓన్లీ 1 or 2 lines క్వెరీ రాయడం ద్వారా మనం చేయవచ్చు అన్నమాట. ఇది చాలా టైం సేవ్ చేస్తుంది. ఇట్ యూజెస్ ద క్వెరీయింగ్ ద డేటా. సో ఆల్రెడీ చెప్పాం కదా, క్వెరీయింగ్ ద డేటా కోసం యూజ్ చేస్తాం. గ్యారెంటీయింగ్ డేటాబేస్ కన్సిస్టెన్సీ, ఇది మెయిన్ పాయింట్. అంటే ఇవన్నీ చేసేటప్పుడు డేటా కన్సిస్టెంట్గా ఉండాలి అంటే SQLనే యూజ్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, ఇన్కన్సిస్టెన్సీ ఉండదు. వాట్ కెన్ SQL డు? SQL ఏమేమి చేస్తుంది? SQL కెన్ ఎగ్జిక్యూట్ క్వెరీస్ అగెనెస్ట్ ఏ డేటాబేస్. ఒక డేటాబేస్లో క్వెరీస్ని డిజైన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఆ క్వెరీస్ ద్వారా మనం డేటాని స్టోర్ చేయొచ్చు అండ్ మ్యానిపులేట్ చేయొచ్చు అండ్ రిట్రైవ్ చేసుకోవచ్చు. స్టోర్ చేయడము మనకు తెలుసు, మ్యానిపులేషన్ మీన్స్ ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్ ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ చేయొచ్చు. అండ్ రిట్రైవ్ మీన్స్ యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్, SQL కెన్ రిట్రైవ్ డేటా ఫ్రమ్ డేటాబేస్. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడు ఆపరేషన్స్లో దాన్ని. నెక్స్ట్, SQL కెన్ ఇన్సర్ట్ రికార్డ్స్ ఇన్ డేటాబేస్. SQL కెన్ అప్డేట్ రికార్డ్స్ ఇన్ డేటాబేస్. SQL కెన్ డిలీట్ రికార్డ్స్ ఫ్రమ్ డేటాబేస్. ఇప్పటి వరకు చెప్పుకున్నవి అన్నీ మనం, దాన్నే మనం ఏమంటాం, డేటాబేస్ మ్యానిపులేషన్ అంటాం. ఓకే, SQL కెన్ క్రియేట్ న్యూ డేటాబేసెస్. సో ఈ SQLని యూజ్ చేసి మనం ఎన్ని డేటాబేసెస్నైనా మనం ఓన్గా క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్, SQL కెన్ క్రియేట్ న్యూ టేబుల్స్ ఇన్ డేటాబేస్. వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ డెఫినేషన్ తీసుకున్నట్లయితే ద కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ సారీ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఈజ్ డేటాబేస్. సో ఆ టేబుల్స్ని, కొత్త కొత్త టేబుల్స్ అన్నిటిని క్రియేట్ చేయడానికి డేటాబేస్లో వి యూజ్ SQL. నెక్స్ట్, SQL కెన్ క్రియేట్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇన్ డేటాబేస్. SQL డేటాబేస్లో స్టోర్డ్ ప్రొసీజర్స్ని క్రియేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. SQL కెన్ క్రియేట్ వ్యూస్ ఇన్ డేటాబేస్. సో మనం వ్యూస్ అనే కాన్సెప్ట్ కూడా నేను ఆల్రెడీ ఈ ఛానల్లో చెప్పాను. మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే క్లాస్ నెంబర్ 12లో మీకు కనిపిస్తుంది, DBMS క్లాస్ నెంబర్ 12 DBMS ప్లేలిస్ట్లో మీరు వ్యూస్ గురించి కూడా చూడొచ్చు. వ్యూ అంటే వర్చువల్ టేబుల్ అన్నమాట. నెక్స్ట్, SQL కెన్ సెట్ పర్మిషన్స్ ఆన్ టేబుల్స్ ప్రొసీజర్స్ అండ్ వ్యూస్. అంటే గివింగ్ పర్మిషన్స్, రివోకింగ్ పర్మిషన్స్, అంటే ఆ డేటాబేస్ని ఎవరు యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయాలి అనేది కూడా ఈ SQLలో మనం డిసైడ్ చేయొచ్చు లాంగ్వేజ్ ద్వారా. టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్. సో SQLలో కమాండ్స్ ఉంటాయి. మనం ఒక లాంగ్వేజ్ని రాయాలి అంటే కొన్ని కమాండ్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అదేవిధంగా SQL అంటే ఈ లాంగ్వేజ్ని 4 different languages డివైడ్ చేసినాం. ఓకే, ఆ 4 different languages ఏంటి అంటే DDL, DML, DCL, TCL. DDL మీన్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, DML మీన్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, DCL మీన్స్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ TCL మీన్స్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. అండ్ ఈచ్ లాంగ్వేజ్ హ్యావ్ దేర్ ఓన్ కమాండ్స్. కమాండ్స్ ఉంటాయి, ఈ కమాండ్స్ ద్వారా మనం సింటాక్సిస్ అండ్ SQL ప్రోగ్రామింగ్ అనేది చేస్తామన్నమాట లాంగ్వేజ్లో. అండ్ టేబుల్స్ని క్రియేట్ చేయడం, ఆల్టర్ చేయడం, డ్రాప్ అంటే డిలీట్ చేయడం, ట్రంకేట్ చేయడం, రీనేమ్, టేబుల్స్ రీనేమ్ చేయడం, సెలెక్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడము, ఇన్సర్ట్ న్యూ రోస్ని ఇన్సర్ట్ చేయడము, అప్డేట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోస్ని అప్డేట్ చేయడము లేదా ఆల్టర్ చేయడము, అండ్ డిలీట్ అన్వాంటెడ్ ఆర్ అన్నెసెసరీ రోస్ని డిలీట్ చేయడము, అండ్ గ్రాంట్ అండ్ రివోక్ ద పర్మిషన్స్ టు ద డేటాబేస్ యూజర్, కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఇవన్నీ కమాండ్స్ కూడా మనం ఒక డేటాబేస్ మీద అప్లై చేస్తాం టు స్టోర్, టు క్రియేట్ అండ్ టు మ్యానిపులేట్ అండ్ టు రిట్రైవ్. సో దీస్ ఆర్ ద SQL కమాండ్ బేసిక్స్. సో SQLకి సంబంధించిన మిగతా అన్ని క్లాసెస్ కూడా ఇదే ఛానల్లో SQL ప్లేలిస్ట్లో ఉన్నాయి, యూ కెన్ వాచ్. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.
This is Mahesh signing off.